హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఇప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, మనం ఈరోజు చేసేటువంటి వీడియోకి లైక్స్ టార్గెట్ అనేది 50 లైక్స్ మనం టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం కనుక తీసుకున్నట్లయితే, ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నేను మెంటల్ ఎబిలిటీ తీసుకున్నాం, తర్వాత సెక్షన్ వచ్చి మ్యాథమెటిక్స్, తర్వాత ప్యాసేజ్ ఉండేటప్పుడు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ సమ్ చూద్దాం. చూడండి ఏమిచ్చాడు, ఆన్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ 10 × 10 + 400 / 100 - 50 - 3 × 10 bar వీ గెట్. అంటే మీరు కంగారు పడద్దు, వీటిని సూక్ష్మీకరించమని అనమాట. దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇచ్చాడు ఏ 265, బి 65, సి 310 అండ్ డి 105 అవడం జరిగింది. ఇప్పుడు మనం సొల్యూషన్ కనుక చూసినట్లయితే, చూడండి సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో మనం అదే రాసుకుంటాం. రాసుకుంటే ఈక్వల్ 10 × 10 ప్లస్ 100 / 400 / 50 - 3 × 10 ఇదండి. చూడండి, చూస్తే ఈ విధంగా ఇచ్చిన మనకు సమ్. ఇప్పుడు ఏం చేస్తాం, అకార్డింగ్ టు వడంబస్ ఏంటంటే అకార్డింగ్ టు వడంబస్ రూల్ మనం ఫాలో అవుతూ సమ్ అనేది చేస్తే చూడండి, ఫస్ట్ ఈక్వల్ టు 10 × 10 + 400 / 100 - 50 - 3 అంటే ఫస్ట్ బార్ ఇచ్చాడు. అంటే వడంబస్ రూల్ ప్రకారం మనం ఈ బ్రాకెట్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చూసినట్లయితే 3 × 10 అంటే 3 × 10 = 30 రాస్తాం. 30. నెక్స్ట్ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేయాలి. 10 × 10 + 400 / 100 - మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు 50 - 30 అదే చూస్తాం. 50 - 30 చేస్తే 0 = 20 అంటే 20 వచ్చింది. అమ్మాయా, బ్రాకెట్ అనేది ఇక్కడికి 1 అయింది. నెక్స్ట్ 10 × 10 + 400 / 100 - ఇక్కడ బ్రాకెట్ నుంచి బయట చేసుకుంటాం. ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 అండ్ మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 10 × 10 + 400 / మనకి 100 నుంచి 20 తీస్తే 0 = 8 అంటే 80. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఇట్లే 80 వచ్చింది. నెక్స్ట్ 10 × 10 + 400 / 80 బ్రాకెట్ ఉండదు. ఓకేనా, 80 తెచ్చుకోం. ఇప్పుడు 10 = 10 × 10 + 400 / 80 చూడండి, 400 ని 80 చేత మనం డివిజన్ చేస్తే ఇక్కడ చేద్దాం 400 / 80 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 × 5 times ఓకేనా, అంటే 5 వస్తుంది. = 10 × 10 + 5 ఇప్పుడు 10 ×
10 + 5. ఓకే అర్థం అవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 10 × 10 చేసేయాలి ఫస్ట్. అంటే 100 + 5 = 105. ఈ విధంగా చేసినట్లయితే మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 105 వచ్చింది. అది ఎక్కడ చూడండి, ఏ 265, బి 65, సి 310 అండ్ డి 105. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ కానీ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ నెంబర్ విత్ 4 or more digits ఈస్ డివిజిబుల్ బై 8 ఇఫ్ దే. అంటే 4 లేదా 4 digits తోటి, అంటే 4 లేదా 5 digits తోటి ఒక సంఖ్య ఉంటే అది 8 ఏ విధంగా డివిజిబుల్ అవుతుందన్న ఉద్దేశంతో మనకి క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్ ఏం చూడండి, ఏ నెంబర్ ఈజ్ ఈవెన్, అంటే ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే అది 8 డివిజిబుల్ అవుతుంది అన్నాడు, లేదా లాస్ట్ డిజిట్ డివిజిబుల్ బై 8, అంటే డిజిట్ లో లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా అది 8 శాతం డివిజిబుల్ అయితే అది ఆ సంఖ్య అంత డివిజిబుల్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ సి లాస్ట్ 2 digits ఆర్ డివిజిబుల్ బై 8, అంటే లాస్ట్ 2 సంఖ్యలను కూడా మనం 8 శాతం డివిజన్ చేసినట్లయితే సి ఇస్తున్నాడు. డి ఇచ్చినట్టు లాస్ట్ 3 digits ఆర్ డివిజిబుల్ బై 8, అంటే లాస్ట్ ఉన్నటువంటి 3 సంఖ్యలు 8 శాతం కనుక మనకి డివిజిబుల్ అయితే భాగించబడినట్లయితే అది కరెక్ట్ అని చెప్పేసి 4 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఒక సూత్రం ఉన్నాయి, బాదిరీ సూత్రాలు అని చెప్పేసి, అవి 2, 3, 4, 5 ఉంటాయి. అది మనం 8 కానీ చూసినట్లయితే, డివిజిబుల్ బై 8 కానీ చూసుకున్నట్లయితే ద లిస్ట్ ఆఫ్ డివిజిబిలిటీస్ అనమాట. అంటే దాంట్లో మనం డివిజిబుల్ బై 8 కానీ తీసుకున్నట్లయితే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ది, అంటే 8 శాతం విభజించబడాలంటే చివరి 3 అంకెలు ఒక సంఖ్య ఉంటది, ఆ సంఖ్యకి లాస్ట్ ఉన్నటువంటి డిజిట్స్ చివరి అంకెలనే డిజిట్స్ అంటారనమాట. ఆ చివరిగా ఉన్నటువంటి 3 సంఖ్యలు మనం 8 శాతం భాగించబడినట్లయితే ఆ సంఖ్య అంతా కూడా 8 శాతం భాగించబడుతుంది. 0 వచ్చినా లేదా 3 0 లేదా 8 శాతం భాగించబడినట్లయితే దాన్ని ఏమంటాం, 8 శాతం భాగించబడే సంఖ్య, అంటే 8 డివిజిబుల్ సంఖ్య అయితే రాస్తా చూడండి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ది నెంబర్ లాస్ట్ 3 digits చెప్పారు కదా, ఒక సంఖ్యకి లాస్ట్ ఉన్నటువంటి 3 digits 0 or last 3 digits, అంటే చివరి 3 0 లేదా లాస్ట్ 3 digits ఫార్మ్డ్ బై డివిజిబుల్ బై 8, అంటే అక్కడ ఏ అయితే ఫామ్ అయ్యాయో ఆ 3 సంఖ్యలు 8 శాతం కనుక డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అంతా కూడా 8 శాతం డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ దేంట్లో ఉంది, డిలో ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, డి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. చూసినట్లయితే చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్ యూజింగ్ ఆల్ డిజిట్స్ 9, 7, 0, and 4 ఈజ్. మనకి ఇక్కడ 4 digits ఇచ్చినట్టు 9, 7, 0, 4 4 digits ఇవ్వడం జరిగింది. వాడేమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్, అంటే పెద్ద సంఖ్య నుంచి స్మాలెస్ట్ అంటే చిన్న సంఖ్య తీసేసినట్లయితే అండ్ 4 digit నెంబర్స్ యూజింగ్, ఈ 4 digits నుంచి 4 digit నెంబర్ అనేది మనకి మెన్షన్ చేసి దాని యొక్క డిఫరెన్స్ మనకి రాయమంటున్నాడు. చూడండి, ఏ 8,991, బి 5,391, సి 9,261 అండ్ డి 5,661 ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం సొల్యూషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ నే వాడు ఏమి ఇచ్చినా రాసుకుంటాం, వీ హావ్ గివెన్ డిజిట్స్ ఏమి ఇచ్చారు మనకి, డిజిట్స్ 9, 7, 0, 4 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తాం, వి విల్ రైట్ GREAST గ్రేటెస్ట్ నెంబర్ ఎంత, 9, 7, 0, 4 తో. అంటే మనం ఈ 4 digits ఉపయోగించి పెద్ద సంఖ్య అనేది రాస్తున్నాం. రాస్తే చూడండి, ఫస్ట్ లెటర్ ఏంటి, 9,700 04.
సేమ్ మరలా స్మాల్ ఎఫ్ రాస్తాం. ఏం రాస్తాం? విల్ విల్ రైట్ స్మాలెస్ట్ నెంబర్ యూజ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ 9704. ఇక్కడ మీరు గమనిస్తే మనం స్మాలెస్ట్ నెంబర్ ఏ విధంగా రాయాలి మనం చెప్పుకున్నాం ముందు క్లాసుల్లో. అంటే జీరో అనేది ఫస్ట్ నే వాడకూడదు, జీరో తర్వాత ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాన్ని కంటిన్యూ మనం చేస్తాం. చేస్తే ఎంతండి? 4079. ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది, ఐ మీన్ గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది, స్మాలెస్ట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ది డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ greatest and smallest. ఓకేనా? ఇప్పుడు ఆ రెండింటిని మనం మైనస్ చేసినట్లయితే ఎంత? 9007 మైనస్ 479. తీసేస్తే చూడండి ఇక్కడ చూద్దాం, గ్రేటెస్ట్ నెంబర్ కనుక చూసినట్లయితే 40. ఏంటండి గ్రేటెస్ట్ నెంబర్ కనుక చూస్తే 9740. ఓకేనా? 9740 నుంచి 1, ఇక్కడ 10 నుంచి 9 తీస్తే 1, ఇక్కడ 13 ఉంటుంది, 13 నుంచి తీస్తే 6, 13 7 తీస్తే ఎంత? 6. ఇక్కడ 6 ఉంటుంది, 6 ఇక్కడ 5. అంటే 5 6 6 1. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 5 6 6 1. అది ఎక్కడ చూడండి? ఏ లేదు, బి లేదు, సి లేదు, డి అనేది ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. ఓకేనా? అలా నెక్స్ట్ కంగారు పడకుండా చూడండి. ఇక్కడ మీరు ఇవన్నీ క్లియర్ గా ఈ డిజిట్స్ అనేది ఉపయోగిస్తూ చేస్తే ఇక్కడ ఏముంది? 9740. ఇక్కడ స్మాల్ స్టెప్స్ సరిగ్గా ఏముంది? జీరో ఉండదండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని చేయండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. మనకి ఇప్పుడు ఫోర్త్ సమ్ చూస్తే చూడండి, రహీమ్ గాట్ 10 మార్క్స్ మోర్ దెన్ దినేష్. అంటే రహీమ్ దినేష్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయట. జార్జ్ గెట్ 25 మార్క్స్ లెస్ దెన్ రహీమ్. అంటే జార్జ్ ఏమో రహీమ్ కన్నా 25 మార్క్స్ తక్కువ వచ్చినాయట. ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ 235. ద మార్క్స్ ఆఫ్ జార్జ్ ఆర్, అంటే ముగ్గురికి కలిపి 200, అంటే 235 వచ్చినాయి. కానీ ఎవరికి ఎంత వచ్చినాయి మనకి క్లియర్ గా ఇవ్వడం జరగల. తర్వాత ఇప్పుడు జార్జ్ మార్క్స్ ని అడగడం జరిగింది. ఏ 80, బి 65, సి 90, డి 75. ఇక్కడ చూస్తే ఎవరి మార్క్స్ మనకి ఇవ్వాలా తీరా, మరి టోటల్ మార్క్స్ మాత్రం ఇచ్చారు, ఎలా కనుక్కోవడం అంటే మనం ఓ సిస్టమేటిక్ గా వెళ్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా అదే రావచ్చు. సరే సొల్యూషన్ చూద్దాం. చూడండి సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ ఏం వచ్చింది మనకి? రహీమ్ గాట్ 10 మార్క్స్ దినేష్ అన్నాడు. అంటే ఫస్ట్ దినేష్ మార్క్స్ తీసుకోండి మనం. దినేష్ మార్క్స్ ఎంత? XBRSA. ఓకేనా? మనం ఎక్సే అంటే ఎక్స్ అనుకున్నాం అనమాట. ఒక తర్వాత ఏమి ఇచ్చాడు? రహీమ్ గాట్ 10 మార్క్స్ మోర్ దాన్ దినేష్. అంటే దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ అట, అదే రాసుకుంటాం రహీమ్ మార్క్స్. అంటే దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ, దినేష్ మార్కులు ఏంటండి? ఎక్స్. అప్పుడు రహీమ్ మార్క్స్ ఏంటి అవుతాయి? X+10. ఓకేనా? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకెవరున్నారు? జార్జ్ రాస్తాం. జార్జ్ మార్క్స్ ఏమన్నాడు? లెస్ దాన్ రహీమ్. అంటే రహీమ్ కన్నా 25 మార్క్స్ తక్కువ. రహీమ్ మార్క్స్ ఎన్ని? X+10 -25. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు
ఎక్స్ ప్లస్ 10 మైనస్ 25, అంటే 10 నుంచి 25 నుంచి 10 తీసేస్తే 15. అప్పుడు ఎక్స్ మైనస్ 15. ఇప్పుడు మనకి జార్జ్ వచ్చింది ఏంటి, ఎక్స్ మైనస్ 15. మరి ఎక్స్ రావడం ఎలా, ఎక్స్ రావడం ఎలా అంటే దానికి కూడా మనం చూస్తాం. నిత్యండి ఏమన్నాడు, ద టోటల్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ 3 నెంబర్స్ అదే రాస్తాం. ద టోటల్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ ది 3 ఆఫ్ ఆల్ ది 3 ఎంతండి, 235. ఓకేనా, 235. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్, ఎక్స్ అంటే దినేసి, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 10 ఎవరి, రహీమి, తర్వాత ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. ఓకేనా, అర్థవుతుంది కదా. దీన్ని మళ్ళా చేస్తే ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. చూడండి, అదే మనం చూసుకున్నట్లయితే ఎక్స్ అని ఒక పక్కకి రాసుకుంటాం, రాసుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 10 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. ఇక్కడ ఉన్నాయి 10, ఇక్కడ వచ్చి ఎక్స్ ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ఎక్స్ కానీ కల్పిస్తున్నట్లయితే ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ఇక్కడ మీరు చూస్తే 15 నుంచి 10 తీసేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 235. ఓకేనా, అర్థవుతుంది కదా. ఈ 3x ప్లస్ 10 నుంచి 5 తీసేస్తే 15 నుంచి 10 తీసేస్తే -5. ఇప్పుడు 3x = 235 + 5 తెలుసు కదా, ఇటువైపు మైనస్ ఈజ్ ఈక్వల్ ఇటువైపు మైనస్ ఉన్నది, అటువైపు వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది. అప్పుడు కలిపితే 3x = 235 + 5 అంటే 042 అంటే 240. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240/3 ఎందుకు సార్ అండి, 80 సార్ అంటే 324 0. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ఆన్సర్ వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు మనకి ఎవరికి వచ్చింది, దినేష్ మార్కులు వచ్చాయి. ఇక్కడ మీరు కంగారు పడి 80 వచ్చింది కదా, 80 కరెక్ట్ మన ఆన్సర్ చేసేదానికి లేదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏంటి మనకి జార్జ్ మార్క్స్ అడిగాడు, వాడు ఏమో అడిగాడు, జార్జ్ మార్క్స్ ఎంతండి, ఎక్స్ మైనస్ 15. ఎక్స్ అంటే ఎంత, 80 మైనస్ 15 అంటే 80 మైనస్ 15 ఎంత, 6 10 5 5 7 1 6 అంటే 65. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 65. అది ఎక్కడ చూడండి, ఏ 80, బి 65, సి 90, డి 75 అంటే బి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు కంగారు పడకుండా సమ్మన్ చేసినట్లయితే కన్ఫ్యూజ్ లేక ఉంటా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం, 45 సమ్ చూద్దాం. చూడండి, ది ఆఫ్ 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 టు ద పవర్ 5. ఇవి ఎలా చదవాలి చెప్తున్నాం కదా, 2 స్క్వేర్ 2 ఉంటే స్క్వేర్ కింద, 3 ఉంటే క్యూబ్ కింద, 3 నుంచి దాటి ఉంటే అక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉందో, అక్కడ బేస్ సంఖ్య ఏదైతే ఉంటుంది, బేస్ నెంబర్ ఏదంటే దాన్ని 5 ఉంటే 5 టు ద పవర్ ఆఫ్ అని చదవాలి. అంటే 5 టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ 2 క్యూబ్స్ 3 స్క్వేర్స్ 5 స్క్వేర్స్ 7 అండ్ 2 టు ద పవర్ ఆఫ్ 4 3 టు ద పవర్ ఆఫ్ 4 5 7 స్క్వేర్స్ 13 ఈజ్, అంటే ఈ 3 హెచ్ఎఫ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. మనం అదే చేస్తాం చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాయి రాసుకుందాం సొల్యూషన్. అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు, 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 7, బి 2 టు ద పవర్ ఆఫ్ 4 3 టు ద పవర్ ఆఫ్ 4 5 టు ద పవర్ ఆఫ్ 5, సి 2 టు ద పవర్ ఆఫ్ 4 3 టు ద పవర్ ఆఫ్ 4 5 స్క్వేర్ 7, నెక్స్ట్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 ఇవ్వడం జరిగింది. మనకి సమ్ లో ఏది ఇచ్చాడు అది మనం రాసుకుంటాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి, వాడు ఇచ్చిన టర్మ్స్ అన్ని ఈక్వల్ గా కామన్ గా ఉండాలి. అదే రాస్తాం, ఫస్ట్ ఏం ఇచ్చాడు, 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 టు ద పవర్ ఆఫ్ 5, నెక్స్ట్
2 cube zar 3 square zar 5 square zar 7. Next, 2 to the power of 4 zar 3 to the power of 4 zar 5 zar 7 square zar 13. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిలో ఏదైతే కామన్ గా ఉందో దాన్ని మనం రాస్తాం. చూడండి, ఇక్కడ 2² ఉంది, 2² ఉంది, 2² ఉంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2 to the power of 4, ఇక్కడ 2³ తీసుకోవచ్చు కదంటే మూడింటిలో కామన్ గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అంటే 2² నెక్స్ట్ 3³, 3² 3 to the power of 4. ఇక్కడ మరలా ఏముంది? 3² నెక్స్ట్ ఈ మూడింట్లో కామన్ చూడండి, ఇక్కడ 5 to the power of 5, 5² ఇక్కడ 5 ఉంది, అంటే 5 7. ఇక్కడ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉందా? లే. ఇక్కడ 13 లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇవే రాసుకుంటే ఏంటి? 2² 3² 5. ఇది ఎక్కడ ఉందో చూడండి, మనకి ఆప్షన్స్ లో ఏలా ఉందా? 2² 3² 5 ఇంటూ 7 ఉంది, అంటే ఫస్ట్ వన్ కాదు. 2 to the power of 4 3 to the power of 4 5 to the power of 5, అంటే సెకండ్ వన్ కాదు, ఫస్ట్ వన్. 2 to the power of 4 3 to the power of 4 5² × 7, అంటే సి కాదు. 2² 3² 5, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. ఓకేనా? ఈ విధంగా మన సమస్య కన్ఫ్యూజ్ పడకుండా క్లియర్ గా చూసుకొని ఆన్సర్ చేయడం మొదలు పెడితే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అని చూద్దాం. ఓకే, సంఘం చూసినట్లయితే చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 5 and 6? ఏమంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, 4, 5, 6 and 6? ఇక్కడ మనకి మీరు బాగా గమనిస్తే ఈ కింద లెటర్స్ ఇచ్చిన 36, 60, 80, 90 ఇవి డివిజిబుల్ గా, ఈ నాలుగింట్లో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేది ఉంది, డివిజిబుల్ కి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. చూడు, ఫస్ట్ చూస్తే డివిజిబుల్ బై 3 ఇక్కడ ఇచ్చాడు, 3, 4, 5, 6 ఇచ్చాడు. ఆ విధంగా మనం రాసుకుంటే, అంటే నేను ముందుగా బోర్డు మీద ఎంత రాశానంటే టైం సాల్దని లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి రైటింగ్ కాబట్టి ముందుగా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డివిజిబుల్ బై 3 అంటే డివిజిబుల్ బై 3 బాధనీయ సూత్రాలు అంటారు మన తెలుగులో చూస్తే. ఇవి ఫార్ములాస్ అనమాట, రూల్ ఆఫ్ డివిజిబుల్స్. అయితే డివిజిబుల్ బై 3 తీసుకుంటే ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ఇట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్, అంటే ఏదైతే ఒక సంఖ్య ఇస్తాడో ఆ సంఖ్యను మనం మొత్తం కూడేసిన తర్వాత 3 చేత డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా 3 అనే సంఖ్య చేత డివిజిబుల్ అవడం జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు 36 అవుతుంది 3కి అవుతుంది, 60 అవుతుంది, 80 అవుతుంది అవ్వదు, 90 అవుతుంది, అంటే 80 అవ్వదు. సరే, ఈ మూడు కూడా 3లో అవుతాయి. నెక్స్ట్ ఏం చూద్దాం చూడండి, డివిజిబుల్ బై 4 నెక్స్ట్ లెటర్ ఏంటి? 4. అదే చూస్తాం, డివిజిబుల్ బై 4 ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 2 డిజిట్స్, అంటే చివరగా ఉన్నటువంటి 2 సంఖ్యలు డివిజిబుల్ అయితే, అంటే ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్య చివరగా ఉన్నటువంటి 2 డిజిట్స్ 4 చేత డివిజిబుల్ అయినట్లయితే ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా 4 చేత డివిజిబుల్ అవడం అనేది జరుగుతుంది. 4లో మనకి ఏది డివిజిబుల్ అవుతుందో చూద్దాం. చూస్తే 36 4లో అవుతుందా? అంటే 9 4 36 అవుతుంది, 15 4 60, 40 4 24 80, 90 అవుతుందా? 90 అవుతుంది. అంటే ఈ 2 అవుతుంది, 60 అవుతుంది, 36 అవుతుంది, 80 అవుతుంది. కానీ 3కి 36, 60 అవుతుంది, అంటే 2 కామన్ గా ఈ 2 అవన్నీ. నెక్స్ట్ 5 డివిజిబుల్ బై 5 ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్ ఈస్ యూనిట్ డిజిట్స్, అంటే లాస్ట్ లో ఉన్నటువంటి డిజిట్ 0 లేదా 5, ఏమన్నా యూనిట్ డిజిట్స్ ఏదా 0 ఆర్ 5, లాస్ట్ డిజిట్ అనేది 0 లేదా 5 ఉన్నట్లయితే అది 5 చేత డివిజిబుల్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఫస్ట్ 1 అవుతుందా? అవదు, 3rd 1 అవుతుంది. ఇక్కడ 0 లాస్ట్ ఉంది కాబట్టి అవుతుంది, ఇదే అవుతుంది, ఇది అవుతుంది. కానీ ఇక్కడ 3 కామన్ గా ప్రస్తుతానికి ఇది 1 అయ్యింది. ఇంకా 6 ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. చూస్తే 6 ఏమి ఇచ్చాడు? ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్, అంటే
రెండు డివిజిబుల్ బై టూ డివిజిబుల్ బై త్రీ కనుక అయినట్లయితే సిక్స్ కి డివిజిబుల్ బై సిక్స్ అనేది అవుతుంది. అంటే ఇందులో డివిజిబుల్ బై త్రీ అవుతుంది, డివిజిబుల్ బై టూ కూడా అవుతుంది. కాబట్టి బి నెక్స్ట్ డివిజిబుల్ బై టూ ఫార్ములా కూడా చూద్దాం. డివిజిబుల్ బై టూ ఫార్ములా చూడండి, నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై టూ ఇఫ్ ఇట్ ఈస్ యూనిట్స్ డిజిట్స్ ఈజ్. అంటే టూ చేత కనుక మనం డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ యూనిట్స్ డిజిట్ అనేది సిఫర్ ఉన్నటువంటి సంఖ్య ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, లేదా జీరో ఆర్ టూ ఆర్ ఫోర్ ఆర్ సిక్స్ ఆర్ ఎయిట్, ఆ సిఫర్ ఏ నెంబర్ ఉన్నా సరే టూ చేత డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఇది టూ చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నాలుగింట్లో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తో డివిజిబుల్ అయ్యే సంఖ్య ఏంటండి సిక్స్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సిక్స్. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం 47 సమ్ ని చూస్తే ఇక్కడ చూడండి, ఈ 15 ఇస్ ద సమ్ ఆఫ్ కన్సెక్యూటివ్ నెంబర్స్ దెన్ ది స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ నెంబర్ ఈజ్. కన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యల కింద మనం కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మిడిల్ ది స్క్వేర్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అంటే 16 25 36 49 ఈ విధంగా మనకి సమ్ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఏమొచ్చాడు, ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమొచ్చాడు, ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఇఫ్ ద 15 అన్నాడు. అంటే 15 కి ఎన్ని కాన్సెక్టివ్ నెంబర్స్ మనం చూస్తున్నట్లయితే అదే రాసుకుంటాం, ద సమ్ ఆఫ్ కాన్సెక్టివ్ నెంబర్స్ కాన్సెక్టివ్ నెంబర్స్ ఏంటి చూస్తే మనకి 16 రావాలి. 15 రావాలంటే 4 + 5 + 6 అండి, 4 + 5 + 6 అదే రాదు. 4 + 5 అంటే 9 + 6 = 15. ఓకేనా, మనకి 15 వచ్చింది. కాన్సెక్టివ్ నెంబర్స్ మనల్ని రాయమన్నాడు, అదే రాస్తాం. అప్పుడు సెంటర్ మిడిల్ ఏంటి 5, కాబట్టి 5² అంటే 5 × 5 = 25 అంటే 5 × 5 = 25 అదే రాస్తాం. 5 × 5 = 25 ఎక్కడ చూడండి, ఏ లో ఉందా లేదు, బి లో ఉంది, సి లో ఉందా లేదు, డి లో. కరెక్ట్ ఆన్సర్ ఏంటి బి. ఓకేనా, కంగారు పడకుండా ఇచ్చిన సమయం జాగ్రత్తగా చూసి మనం చెయ్యాలి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు 48 సమ్ చూద్దాం. 1250 meters లాంగ్ ట్రైన్, 1250 meters లాంగ్ ట్రైన్స్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 kilometer ఇన్ 2 minutes. అంటే 2 నిమిషాల్లో 1 kilometer వెళ్తుందట ఒక ట్రైన్. అదెంత, 1250 meters ఉన్నటువంటి ట్రైన్ 2 minutes లో 1 kilometer కవర్ చేస్తుంది. ఇట్ క్రాసెస్ అనదర్ స్టేషనరీ ట్రైన్ ఇన్ ద 4 minutes. అలాగే స్టేషన్ లో ఉన్నటువంటి స్టేషనరీ అంటే అక్కడ ఆగినటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి ట్రైన్ ని 4 నిమిషాల్లో క్రాస్ చేసిందట. ద లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ అంటే ఒక ట్రైన్ ఇచ్చాడు, దాని పొడవు ఇచ్చాడు, అది ఎంత వేగంతో పరిగెడుతుందో మనకి ఇచ్చాడు. అలాగే స్టేషనరీలో ఒక ట్రైన్ ఉందన్నాడు, దాన్ని 4 మినిట్స్ లో దాటిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టేషనరీలో ఉన్న ట్రైన్ పొడవు మనల్ని అడుగుతున్నాడు, అదే రాస్తాం. ఫస్ట్ సొల్యూషన్, లెంత్ ఆఫ్ ట్రైన్, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చిన మనకి 1250 meters. ఓకేనా, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంతండి 1250 meters ఇవ్వడం జరిగింది. ఓకే, 1 kilometer 2 minutes అదే రాసుకుంటాం. 2 minutes ఎంతండి 1 kilometer. నెక్స్ట్ 4 మినిట్స్ అయితే, 4 మినిట్స్ అప్పుడు 2 మినిట్స్ 1 కిలోమీటర్ 4 మినిట్స్ ఎంతండి 2 కిలోమీటర్స్. అంటే మనం కిలోమీటర్ మీటర్ లో మార్చుకుంటే ఎంతండి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 meters అదే రాస్తాం. 1 km ఈజ్ ఈక్వల్ టు 1000 meters. దీన్ని బేస్ చేసుకుంటే అప్పుడు 2 km ఎంత అవుతుంది 2000 meters వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రయాణించిన దూరం కూడా వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, స్టేషనరీ ట్రైన్
లెంత్ కావాలి మనకి, అదే రాస్తాం. లెంత్ ఆఫ్ స్టేషనరీ ట్రైన్ ఎంత అండి? స్టేషనరీ ట్రైన్ మనం చూసినట్లయితే మనకి ఎంత, 200 మీటర్స్ నుంచి ట్రైన్ పొడవు తీసేస్తే, అది ప్రయాణించిన దూరం నుంచి ఆ ట్రైన్ పొడవు ఎంత తీసేస్తే మనకు వస్తుందంటే 2000 - 1250. ఓకేనా, 1250 ఎందుకని చెప్పినట్టరా, 4 నిమిషాలు ఎంత దూరం ప్రయాణించింది. అది ప్రయాణించినప్పుడు అంత ఎంత, 200 మీటర్స్ ప్రయాణించింది. కానీ ట్రైన్ పొడవు ఎంత, దీని మరి తన ఉన్న పొడవు ఉంది కదా, దాన్ని కూడా మనం మైనస్ చేస్తే అప్పుడు స్టేషనరీలో ఉన్న ట్రైన్ యొక్క పొడవు మనకి వస్తుంది. దాన్నే చేస్తాం, అంటే 2000 - 1250 జీరో, ఇక్కడ తీసుకుంటే 10 ఇన్ 5 తీస్తే 5, ఇక్కడ 9 - 9 2 ఇస్తే 7, ఇక్కడ 0, అంటే 750 మీటర్స్. ఇన్ని స్టేషనరీ అంటే ఆగి ఉన్న ట్రైన్ యొక్క లెంత్ ఎంతండి, 750 మీటర్స్. అది ఏముందో చూడండి, ఏ కాదు B కాదు సి, డి కాదు, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సి. ఓకేనా, నెక్స్ట్ అని చూద్దాం. 49 సమయం చూసినట్లయితే మై వాచ్ షోస్ 7:05 AM, అంటే 7:05 అయింది. ఇఫ్ ఈస్ 25 మినిట్స్ ఫాస్ట్, ఇఫ్ ఈస్ 25 మినిట్స్ ఫాస్ట్ అంటే 25 నిమిషాలు ముందుగా తిరుగుతున్నాడు తన గడియారం. కానీ చూపించేది ఎంత మనకు చూపిస్తుంది, 7:05 చూపించడం జరిగింది. ద కరెక్ట్ టైమ్ ఈజ్, నా టైము 25 నిమిషాలు ఫాస్ట్ గా ఉంది, కానీ నాకు చూపిస్తుంది అని చూపిస్తుంది, 7:05 చూపిస్తుంది, కానీ కరెక్ట్ టైం ఎంత అని అడిగాడు. అప్పుడు ఏ 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM, డి 5:40 AM ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇచ్చిన టైం రాసుకుంటాం, ఏమి రాస్తామండి, ఇచ్చిన టైం రాస్తాం. అప్పుడు టైమ్ గివెన్, టైమ్ ఆఫ్ గివెన్ ఇచ్చిన టైం ఎంత, ఇస్ ఈక్వల్ టు 7:05 AM. టైమ్ ఆఫ్ ఫాస్ట్, టైమ్ ఆఫ్ ఫాస్ట్ ఎంతండి, ఎంత ఫాస్ట్ అన్నాడు, 25 మినిట్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 అవర్స్ అని రాసుకోవచ్చు, అంటే 0.25. ఇది మనం చేసినట్లయితే ఏం చేయాలి, ఫాస్ట్ అంటే ఎక్కువ తిరుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని మైనస్ చేయాలి. అది మైనస్ చేస్తాం, చేస్తే ఇక్కడ 5 - 5 తీస్తే 0, మరి ఇక్కడ తీయగలమంటే తీయలేము. అప్పుడు ఏం చేయాలి, ఒకటి మనం బార్గా చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందండి, 6 వస్తుంది. ఇక్కడ చూసారా, ఎక్కడంటే 1 వస్తే 10 అవుతుంట, కానీ ఇక్కడ మనకి ఒక్కటి వచ్చిందంటే గవర్స్లో 1 అవర్ అంటే ఎంతండి, 1 అవర్ హెచ్ఆర్ ఇస్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఎంతండి, 1 అవర్ ఇస్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఆ 1 అవర్ ఇక్కడ తెచ్చుకున్నట్లయితే 6 + 2 తీస్తే 4 పాయింట్, ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 6 ఉంటుంది, అదే రాసుకుంటాం. అంటే 6:40 AM, 6:40 AM ఎక్కడ నుంచి ఉండే, 7:30 AM, బి 7:50 AM, సి 6:40 AM అనేది ఇవ్వడం జరిగింది. అంటే 5:40 AM కాదు, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, సి. ఓకేనా, కాబట్టి ఇలా కంగారు పడకుండా ప్రతి సమయం జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో 15 సమయం చూసినట్లయితే చూడండి ఏమిచ్చాడు, 5555 ఎలా రాస్తే ఏమొస్తుంది అంటున్నాడు, 5055505 0 అండ్ 5555 వస్తుందని ఇచ్చారు. సరే చూద్దాం ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి చూద్దాం. సొల్యూషన్ కనుక చూసినట్లయితే మీకు ఈజీగా సింపుల్ మెథడ్ గా అర్థమయ్యే చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 5000 రాసుకుంటాం, 5000 అంటే 5000. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 500 రాసుకుంటారు మీరు. ఇక్కడ స్థానాలు ఈజీగా చూసుకుని రాసుకోండి, అంటే మనకి ఈజీగా ఉండలేదు. 500. నెక్స్ట్ 50
ఫిఫ్టీ అంటే ఎంతండి? యాభై. నెక్స్ట్ ఫైవ్, అదే రాస్తాం ఫైవ్. ఫైవ్ అంటే ఎంత? ఫైవ్. ఇప్పుడు మీకు టోటల్ చేస్తే జీరో 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 ఫైవ్, ఓకేనా? నెక్స్ట్ జీరో జీరో ప్లస్ ఫైవ్ ఎంతండి? జీరో ప్లస్ జీరో జీరో, జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్. నెక్స్ట్ జీరో ప్లస్ ఫైవ్ ఎంత? ఫైవ్. నెక్స్ట్ ఓన్లీ ఫైవ్ ఉంది. అంటే ఫైవ్ 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 మనకి టోటల్ రావడం జరిగింది. ఏ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఏ కాదు, బి డబల్ ఫైవ్ జీరో ఫైవ్ బి కాదు, సి ఫైవ్ 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 జీరో సి కాదు, డి ఫైవ్ 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 అవడం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి, ఓకేనా? ఈ విధంగా సమ్ ని జాగ్రత్తగా ఎంత ఈజీగా చేయడం అని నేర్చుకుని సమ్స్ ని చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ కి వెళ్దాం. సమ్ ని చూసినట్లయితే ఏమైతే చూడండి, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఎయిట్ దేర్, అంటే రెండు నెంబర్ల యొక్క మొత్తం ఎంత అంటే ఎయిట్, దేర్ ప్రొడక్ట్ ఈజ్, అంటే వాటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏంటి గురిస్తే ఎంత వస్తుంది, లబ్ధం ఎంత అన్నాడు? ఫిఫ్టీన్ వచ్చిందని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రిసిప్రోకల్స్, వాటి యొక్క రిసిప్రోకల్ ఎంత అని మనకి ఇవ్వడం జరిగింది. ఏ ఎయిటీన్ బై ఫిఫ్టీన్, బి ఫిఫ్టీన్ బై ఎయిట్, సి ట్వంటీ త్రీ, డి సెవెన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం సొల్యూషన్ గా చూసినట్లయితే ఇక్కడ మనకి వచ్చాడు ద సమ్ ఆఫ్ రిసిప్రోకల్స్ ఆఫ్ టూ నెంబర్స్, అది రాసుకుంటాం. రాస్తాం సమ్ ఆఫ్ ద రిసిప్రోకల్స్ ఆఫ్ టూ నెంబర్స్. ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? బస్ అండి, సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ బై, సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. అప్పుడు ఎంత అండి సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్? ఎంత? ఎయిట్. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఎంత? ఫిఫ్టీన్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమి చూడండి, ఎయిట్ బై ఫిఫ్టీన్ ఎక్కడ ఉంది? ఏలో ఉందండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ. ఓకేనా? ఈ విధంగా కంగారు పడకుండా ప్రతి ఒక్కరు కూడా సమ్ ని జాగ్రత్తగా చూడండి. యాభై రెండో సమ్ గా చూసినట్లయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, అంటే మనకి కొన్నదానికి సెల్లింగ్ దానికి డిఫరెన్స్ ఇచ్చారంట. ఆఫ్ యూర్ కామోడిటీ ఈస్ 240, 240 మనకి ఉంది. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 20% దెన్ ద సెల్లింగ్ ప్రైస్, అంటే మనకి ఏమిచ్చాడు డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, అంటే అమ్మడం కొనడానికి మధ్య ఎక్సెస్ ఎంత ఇచ్చాడు? 240 ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 20% దెన్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్, అంటే అమ్మకానికి కొనడానికి మైన వ్యత్యాసం ఇచ్చాడు, అంటే దాని యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు, తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ అమ్మిన వేళ ఎంత అడుగుతున్నారు. అక్కడ ఏమిచ్చాడు? ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది వాడు కావాలన్నాడు. ఇప్పుడు చూద్దాం, అసలు ఫస్ట్ నేను ఏం చేయాలో చూద్దాం. ఏ 1200, బి 1440 అండ్ 1800, సి డి 2440 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలి కంగారు పడకుండా ఈజీ మెథడ్ లో మనం చేద్దాం. చేస్తే సొల్యూషన్ చూడండి. చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ రాస్తాం. ప్రైస్ డిఫరెన్స్ కాస్ట్ డిఫరెన్స్ ఎంత అండి? 240, ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్, ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 20%. ప్రాఫిట్ ఎంత? 20%. ఇప్పుడు మనకి ఏం కావాలి? అమ్మిన వేళ కావాలి.
అమ్మిన వాళ్ళు కావాలంటే ముందు మనకు ప్రాఫిట్ ఇచ్చినది కాస్ట్ ప్రైస్, అంటే కొన్న వేళ కొనుక్కుంటాం కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాం? రెండు ప్రైస్ డిఫరెన్స్. ప్రైస్ డిఫరెన్స్ పై రెండు ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా? ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఎంత అండి? 240 బై ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అండి? 20 × 100. ఓకేనా? ఇప్పుడు ఈ 0 ఇందులో పోతుంది, ఈ 2 ఇందులో 12 times 1 2 1 2 2 2 2 4, అంటే 12 × 100 ఈజ్ ఈక్వల్ టు 1200 తెలుసు కదండి. 0 0 0 0 0 రెండు ఒకట్ల రెండు 100 100 ఒక్కొక్కటి ఒకటి, అంటే 1200. ఓకేనా? ఈ 1200 ఎక్కడ ఉంచు అండి? ఫస్ట్ 1200. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఓకేనా? నెక్స్ట్ అని చెప్తే 53 సమయాన్ని చూసినట్లయితే ఏమిచ్చాడు? 53 × 5 cm ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ కిలోమీటర్స్ యాజ్, అంటే 5 cm ని మనం కిలోమీటర్లో చెప్తే ఏ విధంగా చెప్పాలని చెప్పేసి మనల్ని కూర్చొని అడగడం జరిగింది. 0.005 km 0.005 km 0.0005 km 0.0005 km ఇది ఏ విధంగా రాయాలి మనకు తెలుసా? అలా తెలియదు. అప్పుడు ఏం చెప్తాము? 1 by 1 క్లియర్ గా రాసుకుంటాం. రాసుకుంటే ఏంటి సొల్యూషన్? ఫైవ్ సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? అంటే 1 meter ఇస్ ఈక్వల్ 100 cm. ఓకేనా? మరి 1 meter ఈజ్ ఈక్వల్ అంటే ఎంత? 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. 1 km ఈజ్ ఈక్వల్ 1000 meters. అప్పుడు 1 kilometer ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? 100000 cm అవుతుంది. అదే రాస్తాం. అంటే ఇవి ఇవి మల్టిప్లై చేస్తే 1000 × 100 0000000 అప్పుడు 0001 0000001 ఇది మల్టిప్లికేషన్. అంటే మీకు ఈజీగా ఉండదు. మీకు అంతకన్నా ఈజీ కావాలంటే మనం ఏ సంఖ్యనైనా సరే ఇక్కడ 10 శాతకాన్ని గుణిస్తే ఈ పక్కన 0 పెట్టుకుంటే సరే, 100 శాతం అయితే 2 సున్నాలు పెట్టాను, 1000 శాతం అయితే 3 సున్నాలు పెట్టినట్లయితే దానికి అక్కడ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు అదే రాసుకుంటాం. రాసుకుంటే 1 kilometer తీసుకోండి ఎంత అండి? 100000 cm. అదే రాసుకోం, 5 by 1 lakh. ఇప్పుడు మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ డివిజన్ లో కూడా పాయింట్ ఉంది, చూస్తే 5 ని మనం డివిజన్ చేద్దాం ల్యాక్స్ తో, 1 lakh తో చేసాం. అప్పుడు ఏం చేస్తాం? పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ 0 పెట్టి పాయింట్ పెట్టుకుంటాం, 0 వేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, కంగారు పడకుండా. ఇప్పుడు ఎన్ని వేయాలి? ఇంకెక్కడ ఎన్ని సున్నాలు ఇస్తే అన్న సున్నాలు ఇక్కడ వేసుకోవాలి. అంటే ఇక్కడ 0 వేసాం, 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 ఇక్కడ 0 వేసాం. 50 సరిపోతుంది సార్, అంటే ఇంకో 0 వేస్తాం. 0 ఇప్పుడు ఏం సరిపోతుందా? 5 lakhs లోకి వచ్చింది. 1 lakh ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times. 5 × 1 lakh ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 lakh ఉంది కదా, 1 lakh × 5. 0 0 0 0 0 5 1 5 అంటే 5 lakhs బై 0. అంటే ఎంత వచ్చిందండి? 0.0005 వచ్చింది. అదే రాస్తాం, 0.00005. అంటే మీకు ఇంకా ఈజీగా మెథడ్ కూడా ఉంటుంది. అది ఏంటంటే కింద మనకి ఎన్ని సున్నాలు ఉంటే భాగించేవి, డినామినేటర్లో ఎన్ని సున్నాలు ఉంటే దీనికి అందులో 5 స్థానాలకి, అంటే 5 ఉంటుంది కాబట్టి ఇంకొక 4 సున్నాలు యాడ్ చేసి 0.0 అని పెట్టేయచ్చు. డినామినేటర్ డినామినేటర్ చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా? కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ కాదు, బి కాదు, సి అవుతుంది. 0.0005 కే.
ఓకేనా? డి కదా కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి. ఓకేనా? నెక్స్ట్ టైం చెప్తాం. నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మోడల్ పేపర్ లో 14 సమ్ కనుక మనం చూద్దాం. ఇప్పుడు మనం వీడియో కనుక చూసినట్లయితే, ఏ గ్రూప్ ఆఫ్ 80 స్టూడెంట్స్ వెంట్ ఆన్ ఏ పిక్నిక్, అంటే 80 విద్యార్థులు పిక్నిక్ కి వెళ్లారు. 20% ఆఫ్ ద స్టూడెంట్స్, అందులో 20% స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, అందులో 20% గర్ల్స్ ఉండడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ బాయ్స్, మిగిలిన వారందరూ కూడా బాయ్స్, మిగిలిన వారందరూ కూడా ఏంటంటే బాయ్స్ అట. హౌ మెనీ గర్ల్స్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ద బాయ్స్ ఆర్ 70%, అంటే ఎంత మంది బాలికలను కలిపినట్లయితే మనకి 70 బాయ్స్ అవడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం మనకి జరిగింది. ఏ 16, బి 24, సి 12, డి 8 ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఒక సిస్టమేటిక్ గా రాసుకున్నట్లయితే చూద్దాం, చూడండి. సొల్యూషన్ ఫస్ట్ స్టూడెంట్స్, అదే రాస్తాం స్టూడెంట్స్, స్టూడెంట్స్ వెంట్ ఆన్ ఏ పిక్నిక్, ఎంతమంది? 80. ఓకేనా? అంటే పిక్నిక్ ఎంతమంది వెళ్ళారండి? 80 వెళ్ళారు. గర్ల్స్ వెంట్ ఆన్ ఏ పిక్నిక్ 20%. ఇక్కడ మనకి ఎంతమంది పిల్లలు ఇచ్చారా? ఇవ్వలా. 20% అనేది పర్సంటేజ్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పర్సంటేజ్ మనం సైకిల్లోకి మార్చుకున్నట్లయితే, గర్ల్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20% మనం మార్చుకున్నట్లయితే, మనం 20% ని బాలికలకు మార్చినట్లయితే 20% అంటే 100 ఇంటూ ఎంతమంది అండి మొత్తం స్టూడెంట్స్? 80. ఇప్పుడు 0 క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 2 × 8 = 16 మెంబర్స్. గర్ల్ సంఖ్య ఎంతండి? 16. ఓకే, ఇప్పుడు మరలా ఏమన్నాడు మనకి? 70% బాలు అన్నాడు, అది రాస్తాం. 70% బాల్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్, బాయ్స్ 70%, నెంబర్ ఆఫ్ బాయ్స్ 70% అయినప్పుడు మన బాలికలు ఎంత అవుతారు? 30%. నెంబర్ ఆఫ్ గర్ల్స్ 30% అవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు 30% గా మనం చూసినట్లయితే, 30% మనం ఇక్కడ 20% చూసాం కదా, సేమ్ ఆ 20% ని 30% కింద మార్చుదాం. మార్చితే 30/100 × 80 చెప్పం కదా, 30% 100 వేసుకున్నాం, బాలికలు అంటాం మంది, అప్పుడు 0 0 0 0 అప్పుడు ఎంత అవుతుందండి? 3 × 8 = 324 వచ్చింది. బాలికల సంఖ్య కూడా మనకి వచ్చిందండి, చూడాలి ఎంత మందిని యాడ్ చేయమంట. 20% నుంచి ఇది తీసేస్తే 20% అంటే ఎంతమంది అండి మన బాలికలు? ఎంతండి? 16. అదే రాస్తాం. ఎంతమంది వెళ్ళారు? 16 వెళ్ళారు. అప్పుడు తీసేస్తే 24 × 16 తీస్తే ఎంతండి? 14 × 8 = 0, అంటే 8 బాలికలు. మనం ఎంతమంది బాలికలను కలపాలండి? 8 బాలికల్ని యాడ్ చేయాలి. అది ఎక్కడ చూడండి, ఏ 16, బి 24, సి 12, డి 8, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 8. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మోడల్ పేపర్ లో మనం 15 సమయం చూసినట్లయితే, మనం సమ్ లో కనుక వెళ్ళినట్లయితే, ఏ డీలర్ గెట్స్ 56 లెస్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఏ చాయ్, అంటే ఒక చాయ్ని 59 రూపాయలు తక్కువకి అమ్మాడట. అట్ ఏ గైన్ ఆఫ్ 15% ఈ సెల్స్ ఇఫ్ ఇట్ ఏ గైన్ ఆఫ్ 80%, అంటే 50% వచ్చే లాభం కన్నా 8% వచ్చే లాభానికి అమ్మడం జరిగింది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద చైర్ యాజ్, అంటే మనకి మీరు బాగా గమనిస్తే
15% లాభాలు కమ్ముకున్నట్లయితే ఎక్కువ లాభం వచ్చిన కానీ 50 రూపాయలు తక్కువ రావడం జరిగిందట. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి చూద్దాం చూడండి. ఏ 700, బి 800, 800, సి 900, డి 950 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆన్సర్ గా చూసినట్లయితే సొల్యూషన్ ఓకే, ఫస్ట్ ఏమిచ్చాడో అది రాసుకుందాం. ఏమిచ్చాడు? పర్సంటేజ్ డిఫరెన్స్ రాసుకుందాం ఫస్ట్. పర్సంటేజ్ ఇక్కడ 15 ఇచ్చాడు, ఇక్కడ 18 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ రాద్దాం. రాస్తే పర్సంటేజ్ డిఫరెన్స్ 15 - 8% చూసినట్లయితే 15 నుంచి 8 తీసేస్తే 7 వస్తుంది. 7% లెస్ అమౌంట్ ఎంత రాసుకుంటాం? లెస్ అమౌంట్ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చాడు లెస్ అమౌంట్. అది రాస్తాం. దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది? 70% = 56 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం టోటల్ గా రాసుకుంటే కాస్ట్ ప్రైస్ సిపి సిపి ఎంత అప్పుడు? ప్రైస్ 170% కాబట్టి బై 7 × 56. ఈ 7 56 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 756. అంటే 8 × 7 756 అంటే 7 8 56 8 100 × 8 = ఎంతండి? 100 × 8 0 0 1 8 అంటే 8 రాస్తాం. 800 అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చాడు? నవోదయలో మ్యాథమెటిక్స్ 16వ సమ్ కనుక మనం చూసినట్లయితే ఏమొచ్చాడండి? ఏ 1 కిలోమీటర్ లాంగ్ గూడ్స్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్స్ బై అవర్. అంటే ఒక ట్రైన్ ఉందట, ఆ ట్రైన్ 45 కిలోమీటర్స్ బై 1 అవర్ అంటే 1 కిలోమీటర్ పొడవు ఉన్న ట్రైన్ గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ద టైమ్ టేకెన్ బై దిస్ గూడ్స్ ట్రైన్ టు పాస్ త్రూ 2 కిలోమీటర్స్ అన్ ఈజ్ అయితే 2 కిలోమీటర్ల పొడవు ఉన్న టన్నల్ అంటే సొరంగాన్ని ఎంత టైంలో దాటుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం మనకి జరిగిందండి. ఏదైతే ఇచ్చాడు మనం అక్కడ ఏమి చూడండి? ఏ 1 మినిట్, బి 2 మినిట్స్, సి 3 మినిట్స్, డి 4 మినిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సరే మన సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో రాసుకుందాం. మనకి ట్రైన్ యొక్క పొడవు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 1 కిలోమీటర్ ఇచ్చాడు. అదే రాస్తాం లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఎంత? 1 కిలోమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ టన్నల్, లెంగ్త్ ఆఫ్ టన్నల్ ఎంతండి? 2 కిలోమీటర్స్. లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఇచ్చాడు, లెంగ్త్ ఆఫ్ టన్నల్ ఇచ్చాడు. స్పీడ్, ట్రైన్ స్పీడ్ ఎంత? 45 కిలోమీటర్స్ బై అవర్. ఓకేనా? ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత వచ్చిందని మనకి? 3 కిలోమీటర్స్. అదే రాస్తాం టోటల్ లెంత్. ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. ఓకేనా? టోటల్ లెంత్ ఎంత వచ్చిందని మనకి? 3 కిలోమీటర్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు 45 కిలోమీటర్స్ బై అవర్ కాబట్టి కరెంట్ ఎంతండి? 1 అవర్ = 60 మినిట్స్. ఓకేనా? ఇప్పుడు మనం దేర్ ఫార్ 3 కిలోమీటర్స్ 3 బై
ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3 టేబుల్ ఇందులో 15 టైమ్స్ పోతుంది. ఇక్కడ 5 టేబుల్ ఎన్నిసార్లు? 3 టైమ్స్. ఇక్కడ 12 టైమ్స్ ఎంతండి? ఇక్కడ 5 టైమ్ 12 టైమ్స్ పోతుంది. అప్పుడు ఈ 3 12 లో 4 టైమ్స్ అంటే 4 మినిట్స్, 40 మినిట్స్. అంటే ఏ 1 మినిట్, బి 2 మినిట్స్, సి 3 మినిట్స్, డి 4 మినిట్స్. కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి డి 4 మినిట్స్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. మనం 17వ సమ్మని చూసినట్లయితే ఏమిచ్చాడు? ద లెంగ్త్ విత్ అండ్ హైట్ ఆఫ్ ఎ వాటర్ ట్యాంక్ ఆర్ 11 మీటర్స్, 10 మీటర్స్ అండ్ 9 మీటర్స్ రెస్పెక్ట్లీ. ఏమిచ్చాడండి? ఒక వాటర్ ట్యాంక్ ఉందట, దాని వెడల్పు పొడవు ఎత్తు ఇవ్వడం జరిగింది మనకి. తర్వాత ఏమన్నాడు? ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు 6 మీటర్స్, అంటే కింద నుంచి 6 మీటర్ల తొరకు కూడా వాటర్ అనేది నింపి ఉండడం జరిగిందట. ద ఎంటీ పోర్టిషన్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్, అంటే ఖాళీగా ఉన్నది ఎన్నో వంతు అంటున్నాడు. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ మనం క్వశ్చన్ బాగా చదవాలి, చదివిన తర్వాత వాడు ఏం అడుగుతున్నారు చూసేది మనం చేయడం అనేది జరగాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రఫ్ డయాగ్రామ్ అనేది వేస్తాం చూడండి. వేస్తే ఫస్ట్ ఇది మనకి రఫ్ డయాగ్రామ్ అండి. మనకి పొడవు ఎంత ఇచ్చారండి? 11 మీటర్స్. తర్వాత విత్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్. తర్వాత ఇదంతా పొడవు విత్ ఎంత ఇచ్చారండి? 9 మీటర్స్. మనకి ఈ విధంగా వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అప్టు వాటర్ ఎంత వరకు నింపుందన్నాడు? 6 మీటర్స్. అంటే ఇక్కడ వరకు చూసుకున్నాం, అంటే ఇది 6 మీటర్స్, ఇదంతా వాటర్ అనమాట. ఇదంతా వాటర్ నిన్నున్నాను, వాటర్ ట్యాంక్. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు అంటే మీకు క్లియర్ గా అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి డయాగ్రామ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఎల్ ఎంత ఇచ్చాడు? ఎల్ ఇస్ ఈక్వల్ 11 మీటర్స్, బి ఇస్ ఈక్వల్ 10 మీటర్స్, హెచ్ ఇస్ ఈక్వల్ హైట్ అంటే హెచ్ అండి ఎంతండి? 9 మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, వాల్యూ ఆఫ్ క్యూబై, మనకి ఘనపరిమాణం అంటే మన తెలుగులో దాన్ని వాల్యూ ఆఫ్ క్యూబై క్యూబై రాస్తాం. అదే వాల్యూ ఆఫ్ క్యూబై, వాల్యూ ఆఫ్ క్యూబైడ్ ఎంతండి? ఎల్ బిహెచ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం సమ్ అనేది చేస్తాం. చేస్తే ఇప్పుడు ఏమన్నాడు? వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్ తీసుకుంటాను, ఫుల్ ట్యాంక్ తీసుకుందాం మనం. అదే రాస్తాం, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఎంతండి? ఎల్ అంటే ఎంత? 11 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్ ఇంటూ 9. మనం ఇది మల్టిప్లికేషన్ చేసినట్లయితే చేయండి, 11 10 ఎంతండి? 11 × 10 ఈజ్ ఈక్వల్ టు 0 0 0 0 ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి అంటే 110 ఇంటూ 9, 9 × 0 0 9 × 9 అంటే ఎంత అవుతుంది? 990 మీటర్స్. ఇది ఖాళీ వచ్చింది మనకి. తర్వాత వాటర్ తో ఫిల్ అయిన వాటర్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ తీసుకుంటాం. ఓకేనా? అదే రాస్తాం, వాటర్ ఫిల్డ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ వాటర్ ట్యాంక్. మనకి అక్కడ అందించాడు చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? ఎల్ ఈజ్ ఈక్వల్ 11 మీటర్స్, B is equal 10 meters, H is equal ఎంతండి మనకి మిగిలింది? 6 meters.
ఓకేనా, సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. వాల్యూమ్ ఏంటంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే 11 × 10 × 6. అప్పుడు ఎంత అవుతుందండి? సేమ్ మళ్ళీ 11 చేత 10 పంపిస్తే 110 × 6 0 6 6 అంటే 660 అవుతుంది. ఇప్పుడు మనకి ఎంటీ పార్ట్ కావాలి, అది చూద్దాం. ఆ ఫుల్ ట్యాంక్ తీసుకున్నాం, అలాగే వాటర్ నిన్ను తీసుకున్నాం. మరి ఎంటీ ట్యాంక్ ఉంది కదా, అది రాస్తాం. ఎంటీ పార్ట్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఎంటీ పార్ట్ ఆఫ్ వాటర్ ట్యాంక్ చూస్తే చూడండి, ఇచ్చిన మనకి ఫుల్ ఎంత 990 మీటర్స్ మైనస్ 660 మీటర్స్. మన నీటితో ఉన్నది మనకి ఎంత వచ్చిందండి? 660 వచ్చింది. అది మైనస్ చేస్తే 990 − 660 తీస్తే 033 అంటే 330 మీటర్స్ రావడం మనకి జరిగింది. ఎందుకంటే 303 మీటర్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఎంటీ ప్రాప్టిషన్ ఆఫ్ వాటర్ ట్యాంక్, ఎంటీ ప్రాప్టిషన్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఎంటీ ప్రాప్టిషన్ ఆఫ్ వాటర్ ట్యాంక్ ఎంతండి? అంటే 330 × 990 అంటే ఏదైతే కలిగి ఉందో దాన్ని ఫుల్ నుంచి మనం డివిజన్ చేయాలి. చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 టేబుల్ 1 టైం, ఇక్కడ 3 టేబుల్ 1 టైం, ఇక్కడ 3 టేబుల్ 3 టైమ్స్, ఇక్కడ 3 టేబుల్ 3 టైమ్స్ అంటే 11/33. 11 టేబుల్ కూడా ఇక్కడ 1, ఇక్కడ 3 టైమ్స్ అంటే 1/3. ఓకేనా, అంటే ఎంటీ ప్రాప్టిషన్ ఆఫ్ ఎంతండి? 1/3. ఆ ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ 1/4, బి 1/3, సి 1/6, డి 2/3. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి 1/3. ఓకేనా, ఈ విధంగా సమ్ని జాగ్రత్తగా చదవడం, దాన్ని 1/1 స్టెప్ వేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. 58వ సమ్ కానీ చూసినట్లయితే ఏమొచ్చారు చూడండి. హౌ మెనీ రెక్టాంగులర్ టైల్స్ ఆఫ్ డిస్మెషన్స్ 10 cm × 8 cm ఆర్ రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ ఎ ఆల్ హ్యావింగ్ డిస్మెషన్స్ అండ్ 12 m × 10 m? మీకు ఇక్కడ బాగా గమనిస్తే టైల్స్ అనేవి ఎంత? 10 cm × 8 cm ఇవ్వడం జరిగిందట. మరి హాల్ ఎంత ఉందండి? 12 m × 10 m ఉండడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూస్తే ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా తెలుసా, రాస్తాం. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏంటండి? ఎల్ ఇంటూ బి. ఈ ఫార్ములాను బేస్ చేసుకుందాం. ఫస్ట్ టైల్ రెక్టాంగులర్ మనం చూసుకుందాం. చూసుకుంటే ఏమరాస్తాం? ఏరియా ఆఫ్ టైల్, ఏరియా ఆఫ్ టైల్, ఏరియా ఆఫ్ టైల్ అంటే ఎంత? టైల్ ఎల్ ఎంత ఇచ్చాడు మనకి? 10 cm. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 cm, బి ఈజ్ ఈక్వల్ టు 8 cm. దాన్ని ప్రొసీడ్ చేస్తే 10 × 8 = 80 ఎంతండి? 18/80. ఓకే వస్తుంది కదా, రాస్తే 80 cm. మనకి టైల్ ఏరియా వచ్చింది. ఇప్పుడు హాల్ ఏరియా తీసుకుంటాం, అదే రాస్తాం. ఏరియా ఆఫ్ హాల్, హాల్ ఏరియా ఆఫ్ హాల్ అంటే ఏరియాకి ఎంత ఇచ్చాడు? 12 m. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 m, బి ఈజ్ ఈక్వల్ టు 10 m. రాస్తే ఎల్ ఇంటూ బి సేమ్ ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే 12 m × 10 m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 12 × 10 0 0 0 1 2 1 1 1 అంటే 120 m, 120 m. మనకి టైల్లో ఏరియా వచ్చింది, అలాగే ఏరియా ఆఫ్ హాల్ వచ్చిందండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 120ని స్క్వేర్లోకి మార్చితే 120 ఇక్కడ మీటర్ ఉందా, ఇక్కడ సెంటీమీటర్ ఉంది కాబట్టి మనం సెంటీమీటర్లో మార్చాలి. అంటే సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 m =
10,000 సెంటీమీటర్స్ ఆ విధంగా చూస్తే ఇంటూ 10,000 10,000. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైల్స్ తీసుకుంటాం, మనకి ఎన్ని టైల్స్ పట్టినవి కావాలి కదా అది రాస్తాం. నెంబర్ ఆఫ్ టైల్స్ చూస్తే తీసుకుంటే 120 × 10,000 బై 80, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 8 × 2 = 4 times, ఇందులో 60 times, మళ్ళీ 2 table ఇందులో 2 times, ఇందులో 30 times, 2 table ఇందులో 15 times, అంటే 15 × 1,000 = 15,000. ఓకేనా? 15,000 ఎక్కడ నుంచి ఉండే? ఏ 12,000, బి 15,000, సి 10,000, డి 18,000. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి 15,000. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. 19 లెక్కను చూసినట్లయితే చూడండి ఏమిచ్చాడు. 360 grams ఈజ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్ 3 kgs. మన సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏమిచ్చాడు చూద్దాం. 1 gram మనకు తెలుసు కదా మీ అందరికీ, 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ అండి? 1,000 grams. ఓకే తెలుసు కదా. వాడు ఏమిచ్చాడు రాసుకుందాం. అంటే 360 grams ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 3 kgs. 3 kg అంటే ఎంత అవుతుందండి? 3000 grams. 3 kg ఈజ్ ఈక్వల్ టు గ్రామ్స్. ఇది బేస్ చేసుకుంటే 3000 grams అదే రాస్తాం. రాస్తే 360 × 3000 × 100 పర్సంటేజ్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 36 by 3 చూస్తే ఇందులో 3 table ఇందులో 12 times, ఒక 3 3 2 3 4 అంటే 12%. అర్థమవుతుందండి? 12% ఎక్కడ ఉంది? ఏ బి లేదు, సి లేదు, డి లేదు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా? ఇలా కంగారు పడకుండా చూడండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. లాస్ట్ సమ్ 60 సమ్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆన్ డివైడింగ్ ఎంత ఇచ్చాడండి? 4.239 0.9 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అని అన్నాడు. ఏ 0.471, బి 4.71, సి 47.1, డి 4471. మీరు గమనిస్తే పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ కింద కౌంట్ చేయాలి, రీడ్ చేయాలి కూడా. కాబట్టి చూస్తే ఫస్ట్ 4.239 by 0.9. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం అంటే మనం బోత్ సైడ్స్ 10 శాతం మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 0.1 ఉంది కాబట్టి 10 శాతం మల్టిప్లై చేస్తే మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది. చేస్తే చూడండి, దీన్ని 4.239 10 శాతం మల్టిప్లై చేస్తే 0 0 0 0, 199 133, 122 1404, 09324. ఇక్కడ ఎన్ని 1 2 3 తర్వాత పాయింట్ ఉంది, 1 2 3 అంటే ఇక్కడ అప్పుడు ఏమవుద్ది? 42.39 బై మళ్ళీ 0.9 10 శాతం మల్టిప్లై చేస్తే 0090, అంటే ఇక్కడ పాయింట్ ఎన్ని ఉండే? ఒకటి పెడతాం, అంటే ఏమవుతుంది? 9. ఓకేనా? ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే 42.39 9 శాతం డివిజన్ చేస్తే ఎంతండి? 4 9s are 36. ఓకేనా? 4 9s are 36. ఇంకా ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. అప్పుడు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం, పాయింట్ 3 దించుకుంటాం. 7 9s are 63, 0 9 దించుకుంటాం. ఇది ఇక్కడ దించాం, ఇప్పుడు ఇక్కడ దించుకుంటాం 9. అంటే 1 9s are 9 0, అంటే 4.71 వచ్చింది మనకి అండి. 4.71 ఆన్సర్ ఎక్కడ ఉంది? 4.71 ఏలా ఉందా? 0.471, బి
4.71. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. ఓకేనా? ఇలా కంగారు పడకుండా ప్రతి సమయంలో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మనం థర్డ్ డివిజన్ 3 అంటే మూడో భాగంలో ప్యాసేజ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.